శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఈ యొక్క మార్చి మాసంలో, అంటే ఇక్కడ పాల్గుణ మాసంలో పౌర్ణమి మనకు ఈ నెలలో 20వ తారీఖున బుధవారం నాడు వస్తుంది. అంటే ఇక్కడ కొంతమందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఉదయం 10:45 వరకు చతుర్దశి ఉంది. 10:46 నుంచి పౌర్ణమి తిథి మొదలవుతుంది. అదే రోజున పుబ్బానక్షత్రం కూడా ఉంది. అంటే మర్నాడు ఈ యొక్క పౌర్ణమి 7:23 వరకు ఉంది. అంటే 20వ తారీఖు రాత్రికి మాత్రము పౌర్ణమి ఉంది. అందుగురించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొంతమంది ఆ యొక్క రోజుకి తిథి ఆ యొక్క చతుర్దశి ఉంది కదా, ఆ మర్నాడు చేసుకుంటాంలే అనేటటువంటి సందేహం కూడా ఉంటుంది. అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ సమయము మనకు 20వ తారీఖు బుధవారం నాడు ఉంది కాబట్టి 20వ తారీఖు బుధవారం నాడు పౌర్ణమి చేసుకోవడం అత్యంత శుభదాయకం. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ రోజున మీరు చేయాల్సినటువంటి పూజా విధానం ఏమంటే, పుబ్బానక్షత్రము, బుధవారము, పౌర్ణమి 10:46 నుంచి ఉదయం మొదలవుతుంది మనకి. ఆ రోజున మీ గృహంలో రాహుకాలంలో మనం చేసేటటువంటి దీపారాజన ప్రతి గృహంలో కూడా నా తల్లులు, నా చెల్లెమ్మలు, నా సోదరులు అందరూ కూడా చేస్తున్నారు. ఈ యొక్క పౌర్ణమిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, శ్వేతవస్త్రంతో, అంటే తెలుపు రంగు వస్త్రాన్ని మనము 6 కట్టులుగా కట్టి దానిని మన యొక్క పూజా గదిలో దేవతా విగ్రహాల దగ్గర, ఫోటోల దగ్గర ఆ యొక్క వస్త్రాన్ని పెట్టి పంచోపచార పూజలు, 5 మాలలు జపము అయిన తరువాత ఆ యొక్క శ్వేతవస్త్రాన్ని ఇంటి యొక్క సింహద్వారానికి కట్టాలి. ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. ఆ రోజు పౌర్ణమి వచ్చినటువంటి శుభగడియల్లో కానీ ఉదయం కానీ, ఏం పర్వాలేదు, ఉదయం మీరు బ్రహ్మముహూర్తంలో 4:30 నుంచి 7 గంటల వరకు చేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ రోజున మీ ఇంట్లో 1 ఇత్తడి ప్లేట్లో 2 రంగు వస్త్రం పరిచి, ఆ 2 రంగు వస్త్రంలో వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి, ఆ 8 దళాలలో కూడా మధ్యలో కూడా 9 మట్టి ప్రమిదలను పెట్టి, ఒక్కొక్క మట్టి ప్రమిద పైన మరొక మట్టి ప్రమిదను పెట్టి, అన్నిటిలో కూడా నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యను కానీ వేసి, ఒక్కొక్క దానిలో 3 వత్తుల చొప్పున జ్యోతిగా వెలిగించి, అంటే 1 ప్రమిదలో 3 వత్తులు ఒకవైపు, ఇంకొక 3 వత్తులు ఒకవైపు, ఈ 3 వత్తులు 1 దీపంగా వెలిగించండి, ఈ యొక్క 3 వత్తులు 1 దీపంగా వెలిగించండి, ఇలా మొత్తం ఆ రోజు మీకు 54 వత్తులు అవసరమవుతాయి. అలాగే 9 ప్రమిదలు కింద కూడా ప్రమిద పెట్టేటటువంటి అవకాశం ఉంటే కింద కూడా ప్రమిద పెట్టండి. అలా ఒక్కొక్క ప్రమిదలో 2 జ్యోతులు చొప్పున 18 జ్యోతులు వస్తాయి. ఈ 18 జ్యోతులు కూడా అష్టాదశ శక్తిపీఠాలకు ఆలంబనగా అమ్మవారి దీపాలుగా భావన చేయండి. ఆ యొక్క పౌర్ణమి రోజున ఆ యొక్క దీపాలన్నీ వెలిగించి, ఆ యొక్క దీపాలను తేజోశక్తి రూపంగా భావించి, ఆ యొక్క దీపాలకు, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఫోటోలకు, ఏవైనా విగ్రహాలు ఉంటే విగ్రహాలకు కూడా కొద్దిగా గంధాన్ని సమర్పించండి. పువ్వులతో అలంకరణ చేయండి ఆ యొక్క దీపాలను, అగరబత్తి ధూపాన్ని వేయండి. మరొక ప్రమిదలో కానీ, మరొక లోహ ప్రమిదలో కానీ మరొక దీపాన్ని వెలిగించండి. ఆ యొక్క దీపాన్ని కూడా చూపించండి. ఆ తదుపరి నైవేద్యం, ఇక్కడ పౌర్ణమి రోజున క్షీరాన్నం కానీ పాయసం కానీ మీరే స్వయంగా మీ గృహంలో తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. ఆ తరువాత పంచోపచార పూజలు అయిన తర్వాత మీ యొక్క గృహంలో 1 వస్త్రం, అంటే ఇది కాషాయం వస్త్రం, ఇది తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. ఈ తెలుపు రంగు వస్త్రానికి ఇక్కడ దారం తీసుకొని ఈ దారంతో 9 సార్లు కట్టండి ఈ వస్త్రాన్ని. ఇక్కడ అయిన తర్వాత మరలా ఇంకొక చోట 9 సార్లు కట్టండి.
తర్వాత ఇంకొక చోట ఇంకొక 9 సార్లు. తెలుపు రంగు వస్త్రం అయితే బాగుంటుంది, తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. దాన్ని కొద్దిగా మీరు గంధం కానీ పసుపు కానీ రాయండి. ఇలా 9 సార్లు ఇంకొక చోట. ఇప్పటికి 3 సార్లు అయింది. ఇంకొక చోట 4వసారి. ఇలా ఈ 6 సార్లు ఎందుకంటే ఆ రోజు మనకు పుబ్బా నక్షత్రం, అది శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈ యొక్క శుక్రుడు అంటే 6 సంఖ్య వస్తుంది. ఈ విధంగా 1, 2, 3, 4 ఇంకొకటి 5, 9 సార్లు ఇక్కడ కూడా, తర్వాత ఇక్కడ 6. ఈ యొక్క వస్త్రము మీ ఇంటి యొక్క గుమ్మానికి సరిపోయేలా ఉండాలి. ఇక్కడ కూడా 9 సార్లు కట్టి ఈ యొక్క ఒక్కొక్క అరలో కూడా ఇలా ఈ విధమైనటువంటి దారంతో కట్టిన తర్వాత ఈ లోపల గులాబీ పూల రేఖలు, కొద్దిగా అక్షతలు, అలాగే ఈ లోపల కూడా ఈ 3వ దాని లోపల 4, 5 ఈ 5 అరలలోనూ కూడా గులాబీ పువ్వుల యొక్క రేఖలు, అలాగే అక్షతలు కూడా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తూ అక్షతలను పువ్వుల రేఖలను కూడా ఈ యొక్క వస్త్రంలో వేసి 5 మాలలు జపం చేసిన తర్వాత ఈ యొక్క అక్షతలలో 5 అరలలో ఉన్నటువంటి అక్షతలను మీరు తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా మీ యొక్క శిరస్సును ధరించండి. ఆ మిగిలినటువంటి అక్షతలు పువ్వులు కూడా తీసుకుని వెళ్ళి మీ ఇంటి యొక్క సింహద్వారానికి ఈ విధంగా అటువైపున ఇటువైపున హ్యాంగింగ్ అయ్యేలాగా వేలాడదీయండి. ఇది వేలాడదీసిన తర్వాత మీ ఇంటి యొక్క గుమ్మానికి అగరబత్తి ధూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ వేయండి. వీలంతవరకు ఆ రోజు మాంసాహారం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది మహాలక్ష్మి సిద్ధి కోసం, ధనము ధాన్యము ఐశ్వర్యము ఆరోగ్యం కోసము, రాజయోగం కోసము, అధికార యోగం కోసము. ఎవరెవరైతే అధికార సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, ధన సంబంధమైనటువంటి కోరికలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ చేయాలి. అలాగే అప్పులు తీరాలనుకునే వారు తప్పకుండా చేయాలి. ఇవ్వాల్సినటువంటి ధనం రావాలనుకునే వారు కూడా తప్పకుండా ఈ యొక్క వస్త్రం, ఇది కాషాయం వస్త్రము, ఈ కాషాయం కాకుండా మీరు తెలుపు రంగు వస్త్రాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పౌర్ణమి రోజున ఎవరు మిస్ కావద్దు, అందరికీ తెలియచేయండి. ఇది శక్తి సాధన, మహాలక్ష్మీ స్థిర నివాసంగా ఉండడానికి, ధన సంబంధమైనటువంటి యోగ్యత పొందడానికి, అదృష్టం పొందడానికి మీరు చేసేటటువంటి ఈ యొక్క వస్త్రాలంకరణ మీ ఇంటి గృహానికి లక్ష్మీదేవిని నిరంతరం ఆహ్వానించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ కూడా అందరికీ తెలియచేయండి. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అఖండ గోదావరి నదీ తీరాన ఉన్న లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి దర్శనం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజున ఉంటుంది. ఆ రోజున స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. వాటిని 5 లవంగాలు 5 యాలకులు కలిపి డబ్బులు దాచేటటువంటి బీరువాలో భద్రపరుచుకోవాలి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్య మంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.